సంక్రాంతికి పిండి వంటలతో పాటు నాన్ వెజ్ కూడా టేస్ట్ చేస్తారు జనాలు. పండగ సీజన్ వచ్చిందంటే నాన్ వెజ్ మార్కెట్లు కిక్కిరిసిపోతాయి. చికెన్ కు ఫుల్ గిరాకీ ఉంటుంది. అయితే బర్డ్ ఫ్లూ భయంతో ఈసారి చికెన్ సేల్స్ పడిపోయాయి. మటన్, చేపలు, రొయ్యలకు డిమాండ్ బాగా పెరిగింది. దీంతో రేట్లు కూడా పెరిగాయి. సిటీలో నాన్ వెజ్ సేల్స్, రేట్స్ పై మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. కావ్య, ఓవర్ టు యూ. దసరా, సంక్రాంతి అండ్ బోనాలు, ఇక ఈ మూడు పండుగలు వచ్చినాయంటే నాటుకోడికి మస్తు డిమాండ్ పెరుగుతుంది. అండ్ వాటి రేట్లు కూడా రెట్టింపు అవుతాయి. ఇక ప్రజెంట్ మనకు పౌల్ట్రీ బాయిలర్ కోడి చూస్తే కేజీ 150 రూపీస్ వలుకుతుంటే, ఇది మాత్రం నాటుకోడి దాని డబుల్ రేటు వలుకుతుంది. 350 రూపీస్ కేజీ వరకు వలుకుతున్నాయి. ఇంకా 350, కొన్ని చోట్ల 400 కూడా. మరి ఇప్పుడు ప్రజెంట్ నేను మార్కెట్ దగ్గరకు వచ్చేసిన, మరి ఈ ఏడాది పండగకి నాటుకోడికి గిరాకీ ఎట్లుందో తెలుసుకుందాము. అండ్ వాటి రేట్లు ఎట్లున్నాయో కూడా తెలుసుకుందాం. ఎందుకంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోటి చాలామంది బాయిలర్ కంటే నాటుకోడినే చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. మరి ఈ ఏడాది సంక్రాంతికి వాటికి ఎట్లా ఉందో డిమాండ్ కూడా తెలుసుకుందాము. ఎట్లా ఉంది బాయిలర్ కోడికి, ఎట్లా ఉంది అండ్ నాటుకోడికి ఎట్లా ఉంది సేల్స్? నాటుకోడి కూడా కొంచెం ఎక్కువ ఉంది ఇవాళ. సంక్రాంతి పండుగ స్పెషల్ ఉంది కదా, నాటుకోడి ఎక్కువ ఉంటుంది సేల్ ఇవాళ. బాయిలర్ కూడా ఉంది కానీ కొంచెం తక్కువ ఉంది. రేట్స్ ఎట్లా నడుస్తుంది? రేట్స్ ఇవాళ అయితే 100 రూపీస్ నడుస్తుంది లైవ్. చికెన్ ఉంటే స్కిన్లెస్ 170 రూపీస్ నడుస్తుంది. ఎట్లా ఉంది డిమాండ్? చికెన్ కొంచెం సేల్ తక్కువ ఉంది మేడం, ఎందుకంటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ నుండి కొంచెం తక్కువ ఉన్నాయి. ఇంకోటి మన తెలంగాణ రాష్ట్రంలో ఏం రాలేదు, అయినా బయట కేరళ, అక్కడ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అలాంటి ఒక మన ఇండియాలో ఒక 7 స్టేట్లో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. అయినా మన తెలంగాణ నిర్ధారణ కాకుండా దాని ప్రభావం మాత్రం ఉంది. కొంతవరకు ఒక 20% అట్లా సేల్ అయితే మాత్రం తక్కువ ఉంది. ఇంకోటి సంక్రాంతి కాబట్టి చాలామంది ఊళ్ళలోకి వెళ్ళిపోతారు. ఒక 3-4 డేస్ హాలిడేస్ ఉన్నాం కాబట్టి దాని ప్రభావం కూడా కొంతవరకు ఉంది. కొంచెం తినే వాళ్ళు ఏంటంటే చికెన్ బర్డ్ ఫ్లూ ఉందో అన్న అనుమానంతో కొంతవరకు మటన్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కస్టమర్లు. నాటుకోడి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ టైంలో, మరి నాటుకోడికి ఎట్లా ఉంది డిమాండ్? నాటుకోడి వచ్చేసి 350, ఇంతకుముందుకు 280-350 దాకా ఉంటుండే, ఈసారి కూడా అదే రేట్లో ఉన్నాయి. అసలు సంక్రాంతి అంటే ఎట్లుండేది మీకు సేల్? సంక్రాంతి రోజు కానీ కానీ మా ముక్కన్ ఇట్లా 3 రోజుల పాటు సంక్రాంతి అంటే 2 డేస్ తప్పని మకర జ్యోతి రోజు ఉంటుండే, ప్లస్ కనుమ రోజు కూడా బాగా సేలింగ్ ఉంటుండే. మనకు సండే మీ సండే ఎట్లా ఉంటుండే పండుగ రోజుల్లో కూడా అట్లా ఉంటుండే. ఈసారి మాత్రం ఒక 20% తక్కువగా ఉంది. మరి మటన్ దగ్గరకు పోదాం, మటన్ రేట్లు ఉన్నాయి అండ్ మటన్ షాప్లో గిరాకీ ఎట్లా ఉందో ఒకసారి చూసేద్దాం. మటన్తో పాటు చేపలు, చేపలు తినేటోళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకొకటి సీ ఫుడ్ అంటేనే హెల్తీ అని కూడా చాలా మందికి. సో మరి మటన్ అండ్ సీ ఫుడ్ ఈ రెండుకి గిరాకీ ఎట్లుందో చూసిద్దాం. ఇక నేను మటన్ సెంటర్ దగ్గరకు వచ్చేసిన, మటన్ షాప్లన్నీ కూడా మస్తు గిరాకీ కనిపిస్తుంది, ఫుల్ టు ఫుల్ క్రౌడ్ కనిపిస్తున్నాయి. సో ఒకసారి మనం కస్టమర్స్ తోటి కూడా మాట్లాడాం, మరి ఇలా కనుమ రోజు పండుగ ఎట్లా చేసుకుంటారో తెలుసుకుందాం. అన్న ఎట్లా చేసుకుంటారు ఇలా కనుమ పండుగ? సూపర్ సూపర్. ఏమేం చేస్తారు ఇలా? మటన్, చికెన్ అయితే ఉండట్లేదు, బర్డ్ ఫ్లూ వచ్చిందని మటన్ మటన్ ప్రిపేర్. ఎట్లున్నాయి మరి మటన్ రేట్లు? ఎట్లున్నాయి? ఇంకా పెరిగింది కదా చికెన్, అట్లుందని ఇది పెరిగిపోయింది రేట్. 600 ఉండే 720 అయింది ఇవాళ. ఏం తీసుకుంటున్నారు సార్, మటన్ ఆర్ చికెన్? రెండు తీసుకుంటున్నామండి. రెండు? సో ఎట్లా ఉంది రేట్స్? ఎట్లా ఉంది రేట్లు అంటే హై ఉందండి. మటన్, మటన్ అయితే హై, చికెన్ అయితే డౌన్ అయింది కదండి. పాపం అందరు చికెన్ తినద్దు తినద్దు అంటారు కానీ అది ఏమి అవన్నీ ఏమి పట్టించుకోకూడదు. ఇంట్లో ఎక్కువ ఏది ఇష్టం, మటన్ చికెన్? చికెన్ ఇష్టం అండి. చికెన్ ఇష్టం. మరి మటన్ ఎంత తీసుకుంటున్నారు? మటన్ తక్కువ తీసుకుంటాను, చికెన్ ఎక్కువ తీసుకుంటాను. పండగకి మటన్ ఎక్కువ సేవలు చేస్తాం, అయితే అంత కేజీ పర్ 700 ఇస్తారు. ఇక్కడ ఇక్కడ కూడా మటన్ బాగా ఇస్తారు. రెగ్యులర్ కస్టమర్లకు నేను వచ్చి బయలుదేరిస్తాను. ఈ ఏడాది పండుగకి మటన్తో పోటీ పడుతూ చేపల సేల్స్ కూడా మస్తు జోరుగా నడుస్తున్నాయి. ఇక నేను చింతలపస్తి దగ్గర ఉండే చేపల దగ్గర ఉన్నాను. అయితే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తోటి చాలామంది కోడి మాంసం కానీ నాటుకోడి కానీ తినుడు తక్కువ చేశారు. దాంతో చేపలకి, మీట్ షాప్స్కి బాగా గిరాకీ పెరిగిపోయింది. ఇక ప్రజెంట్ నేను ఒకసారి దగ్గర చూస్తుంటే రొయ్యలు కానీ, కొరమీను కానీ, రవ్వులు కానీ వీటి రేట్లు అన్నీ కూడా పెరిగినాయి. ఎందుకంటే ఒకరు చేపలు తీసుకొని ఆ క్లీన్ చేయించి కొట్టించేవారికి మినిమం 1 అవర్ టైం పడుతుంది. ఒకసారి పబ్లిక్తో మాట్లాడదాం మనం. సో ఇవాళ కనుమ ఎట్లా చేసుకుంటున్నారు కనుమ పండుగ? మంచిగా చేసుకుంటున్నాం. ఏం చేస్తుంటారు ఇవాళ? ఇవాళ ఏం లేదు, చికెన్, ఫిష్, మటన్. మరి ఏవి ఎక్కువ తీసుకుంటున్నారు? చికెన్ అయితే బోస్పై కనిపిస్తుంది షాపులు. చికెన్, ఫిష్, ఫిష్ ఎక్కువ, ఫిష్, నాటుకోడి అంతే. మరి ఎట్లున్నాయి చేపల రేట్? చేపల రేట్ మంచిగా ఉన్నాయి, 130. మీరేం తీసుకున్నారన్న? తెల్ల చేపలు తీసుకు. తెల్ల చేపలు తీసుకున్నారు. ఎట్లున్నాయి మరి రేట్లు? ఎట్లా నడుస్తున్నాయి? 130-140 అంటుంది. మునుపు ఎట్లుండే మరి? మునుపు 70-75-80 ఉండే, ఇప్పుడు పండగ అని చెప్పి రేట్ ఎక్కువ చేసి.
సో ఒకసారి మనం వ్యాపారులతో మాట్లాడదాం, అలా బిజినెస్ చేపల రేట్లు ఎట్లున్నాయి తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అయితే ఎవరిని చూసినా అమ్మో చికెన్ వద్దు అని అంటున్నారు, మరి చేపలకి ఇప్పుడు ఎట్లుంది? చేపలకు బాగానే ఉందమ్మ, రేటు గిరాకు ఉంది, కస్టమర్స్ వస్తున్నారు, రేట్ ఎక్కువ వస్తుంది, చేపల రేట్ ఎక్కువ వస్తుంది. ఎన్ని రోజులు లాక్డౌన్లో ఎవరు తినలే, అప్పుడు చాలా తక్కువ ఉండే, అప్పుడు అంత రేట్ ఇచ్చిర్రు, ఇప్పుడు చికెన్ తినొద్దని మీరు చేపల రేటు పెంచిండ్రానని కస్టమర్ అంటున్నారు. మాకే మా అక్కడనే పెరిగింది, మాకు ఎక్కువ సేల్ చేసుకోవడానికే అనిపిస్తుంది కదా గిరాకు వచ్చేటప్పుడు, అక్కడ చేపలు లేవు, రేట్లు ఎక్కువైనాయి కాబట్టి మేము ఆ రేటుకు అమ్ముతున్నాం. కానీ చికెన్ తినొద్దని చేపల రేటు ఏమి ఎక్కువ పెంచలేము, మేము అక్కడనే పెరిగింది, అందువల్ల మేము కూడా ఇక్కడ అమ్ముతున్నాం, గిరాకు అవుతుంది, కస్టమర్స్ బాగానే వస్తుంది. పండుగ అంటే మనకు మటన్ షాపులు చికెన్ షాపుల దగ్గర ఇట్లా క్యూలు కనిపించేవి, కానీ ఇప్పుడు అంతా ఫిష్ మార్కెట్లా కనిపిస్తుంది. ఎందుకు? ఫిష్ తింటే మంచిది, దానికి ఏది ఎఫెక్ట్ ఉండదు, అది ఎక్కడ మనం తయారు చేయము, అదంతా కదా చెరువులో పుడుతుంది కాబట్టి ఫిష్ తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. షుగర్ పేషెంట్ కానీ హార్ట్ పేషెంట్ కానీ చేప తింటే కూడా చాలా మంచిది. ఎన్ని రోజులు అవుతుంది సంక్రాంతి పండుగ గిరాకు? 2 రోజులే ఉంటుంది, ఇప్పుడు ఈ మధ్య బాగానే ఉంటుంది కరోనా వచ్చిన కాడ నుంచి. కరోనాకు కూడా చేప తింటే మంచిది, వేడి కదా ఇది, కరోనా ఇట్లా రాదనేసి కూడా గిరాకు పెరిగింది, మంచినే ఉంది. చికెన్ని వదిలేసి పౌల్ట్రీని వదిలేసి కంప్లీట్గా ఇటు మటన్ కానీ ఫిష్ కానీ తీసుకుంటున్నారు పబ్లిక్. ఇక ఈ రెండిటికి డిమాండ్ పెరుగుడుతోటి వాటి రేట్లు కూడా రెట్టింపైనే. ఇక ఏ చేప చూసుకున్నా కేజీ దాదాపు 50 రూపాయల పైనే పెరిగింది, అండ్ మటన్ గత వారంతో పోలిస్తే ఇప్పుడు దాదాపు 80 రూపాయలు, 70 నుంచి 80 రూపాయల రేటు కూడా పెరిగింది. ఇది ప్రజెంట్ నాన్ వెజ్ మార్కెట్ రేట్లు, డిమాండ్ అండ్ రష్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సీన్తో కావ్య V6 న్యూస్, హైదరాబాద్.